ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బాస్కెట్. ఇవాళ ఓ మంచి కథతో మీ ముందుకు వచ్చాను. బీనాదేవి కథలు కబుర్లు. కథ పేరు నువ్వు కలిస్తాను మేకలు కాస్తావా. కథ పేరు తమాషగా ఉంది కదూ, ఇక కథ ఎలా ఉంటుందో విందామా. ఇదేమిటి ఎండా నిప్పా, సూర్యుడు తగలపడిపోతున్నాడా, పోతే పోని పీడ వదిలిపోతుంది. కొంతమందికి అన్నీ ఉన్నా సుఖపడే యోగం ఉండదురా, ఆ జాతకాలు అంతే అనేవారు మా నాన్న. అప్పుడది చాదస్తంగా కనిపించినా ఇప్పుడు నిజమే అనిపిస్తుంది. ఉద్యోగం మంచిదే, అయితే ఏం, ఏసీలు ఎయిర్ కూలర్లు లేకపోయినా కనీసం నీడ పట్టున కూర్చొనే యోగం కూడా లేదు నాకు. ముక్కు మొహం తెలియని ముండా కొడుకులందరికీ లక్షలు కోట్లు అప్పులు ఇవ్వడం, సంవత్సరం చివరిన పట్టరండి పట్టరండి అని మమ్మల్ని తోలడం, అప్పు తీసుకున్న వాడికి తీర్చాలని తెలియదా. ఎందుకు తెలీదు, తెలుసు, తీర్చడానికి మనసు ఒప్పదు. వాడు తీర్చడని తెలిసి మేము వాడి చుట్టూ వెర్రి వెదవల్లా తిరగడం, మేము వస్తున్నట్టు వాడికి ముందే ఉప్పంది వాడు తాళం వేసుకుని వెళ్ళిపోవడం. వీడెవడో కృష్ణమూర్తట, మధురలో ఉన్నాడట, ద్వారకలో ఉన్నాడా. 2 రోజుల నుంచి వెతుకుతున్నాం. నాయనా కృష్ణ, కనిపించి కరుణించి తండ్రి. ఎండకి ముక్కులో నుంచి ఆవిరి వస్తుంది, కళ్ళల్లో నిప్పులు పెట్టినట్టుంది. మేనేజర్ మీద కోపంతో గుండెలో గాడిపోయి మండిపోతుంది. ఈ వేడికి బుర్ర పిచ్చెక్కిపోతుందో ఏమిటో, అదే మంచిది. అప్పుడు మా మేనేజర్ బుర్ర బద్దలు కొట్టేస్తాను. పిచ్చివాంది కదా, కేసు ఉండదు. మహా అయితే పిచ్చి ఆసుపత్రిలో పడేస్తారు. పొద్దున ఎప్పుడో వేసుకున్న 4 మెతుకులు, ఇంతవరకు అరకప్పు కాఫీ కూడా తాగలేదు. తీసుకొచ్చిన నీళ్లు ఎప్పుడూ అయిపోయి, టాక్సీలో పెట్రోల్ అయిపోయిందే తప్ప ఆ కృష్ణమూర్తి దర్శనం మాత్రం అవ్వలేదు. అసలు ఆ ఊరు ఈ జిల్లాలోనే ఉందా, పొరపాటున పొరుగు జిల్లా వాడికి అప్పు ఇవ్వలేదు కదా. ఏమో, ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఎప్పుడైనా దక్షిణ మర్చిపోయినా పూజారి ప్రసాదం ఇస్తాడేమో, కానీ మా బాస్ మాత్రం నోటు పెట్టకపోతే నోటు కదపడు. అది అతని వ్రతం, ఎప్పుడూ వ్రతభంగం చెయ్యడు. మరి వేలు పుచ్చుకోవడం, లక్షలిచ్చడం, లక్షలు పుచ్చుకోవడం, కోట్లు ఇవ్వడం, ఆఖరిన నువ్విన్ని లక్షలు వసూలు చేయి, నువ్విన్ని కోట్లు వసూలు చేయి అని మమ్మల్ని దోరడం. అందుకే ఈ ఫైనాన్షియల్ సంస్థలన్నీ ఇలా తగలబడ్డాయి. అడ్రస్ లేని వాడికి కట్టలు ఇచ్చేస్తే ఏమవుతుంది, ఏమవుతుంది, ఆగిపోతుంది, ఆగిపోయింది. ఫైనాన్షియల్ సంస్థ కాదు మా ట్యాక్సీ. డ్రైవర్ దిగి బానెట్ ఎత్తాడు. ఇంజన్లో నుంచి ఇల్లు తగలబడిపోతున్నట్టు పొగలు వచ్చేస్తున్నాయి. ఇంజను వేడెక్కిపోయింది సార్, రేడియేటర్లో నీళ్లు పొయ్యాలి అని ఓ ఖాళీ డబ్బా పట్టుకొచ్చి బయలుదేరాడు. నేను నా కోలిక్స్ కూడా దిగాం. చుట్టూ కొండలు, రాళ్ళు గుట్టలు అన్నీ క్షౌరం చేసినట్టు నున్నగా ఉన్నాయి. చెట్టు కాదు కదా, ఎక్కడ గడ్డి పక్క కూడా లేదు. ఇక్కడ నీళ్ళెక్కడ దొరుకుతాయి. తండ్రి కృష్ణమూర్తి, ఏమిటయ్యా మాకు ఈ పరీక్ష, ఈ ఉద్యోగం చేయడమే మేము చేసిన పాపమా. అలనాడు గజేంద్రుణ్ణి రక్షించటానికి విష్ణుమూర్తి తన వెంట సిరి వగైరాలు రాగా బయలుదేరాడు. అలాగే నీళ్ల వేటకి ముందు డబ్బాతో డ్రైవరు, వెనక మేము బయలుదేరాం. జోళ్ళున్న ఆ వేడికి కాలు కాలిపోతున్నాయి. నడవగా నడవగా దూరంగా ఒక అమ్మాయి ఎండుపులలు ఏరుకుంటూ కనిపించింది. ఇంతలో ఎండలో ఎవరూ లేని చోట ఒక అమ్మాయి. దయ్యం కాదు కదా, భయపడ్డాడు మా కోలిక కామేశం. అతనికి విపరీతమైన దయ్యం భయం. ఛా, ఇంత ఎండలో దయ్యమేమిటి, విసుక్కున్నాడు విశ్వనాథం. దయ్యానికి ఎండేమిటి, గొనిగాడు కామేశం. చుట్టూ ఎక్కడా చెట్టు లేకపోయినా అప్పుడే చిగిర్చి చింత చెట్టులా ఉంది ఆ అమ్మాయి. ఆకు ఆకుకి మొగ్గ తొడిగినట్లు మల్లెపందిరిలా ఉంది. చూడమ్మా, నేనే పలకరించాను. చూసింది ఎవరి మురుకులు అన్నట్టు. ఇక్కడెక్కడ నీళ్లు దొరుకుతాయా, వాక్యం పూర్తి చేశాను. నేనేదో అడగకూడదని అడిగినట్టు ముందు తెల్లబోయింది. నీళ్ళమ్మా నీళ్ళు, గట్టిగా అడిగాను. ఓహో అన్నట్టు తలాడించి, అదిగో అక్కడ బావి ఉంది అంది దూరంగా చూపిస్తూ. మళ్ళీ నడక వెళ్ళగా వెళ్ళగా ఓ చిన్న గట్టు లాంటిది కనిపించింది.
లోపలికి తొంగి చూశాం. చీకటి, ఏదైనా సొరంగ మార్గమా? చుట్టుపక్కల ఎక్కడా శిథిలమైన కోట ఆనవాళ్ళు ఏమీ లేవు. అంచేత ఇది సొరంగం కాదు, బావై ఉండాలి. నీళ్లున్నాయో లేదో డ్రైవర్కి కాకి కూజా కథ జ్ఞాపకం వచ్చినట్టుంది. రెండు రాళ్ళు విసిరాడు. నీటి శబ్దం వినిపించింది. కాకి కథలోలాగా నీళ్లు పైకి వచ్చే వరకు అలా రాళ్ళు విసరడమేనా? తోడడానికి ఏమైనా ఉందా? బావి చుట్టూ ప్రదక్షిణ చేశాం. థ్యాంక్ గాడ్, ఓ తుప్పు పట్టిన బకెట్టు, 10 మైళ్ళ తాడు కనిపించాయి. బకెట్ అడుగున చిన్న కన్నం ఉంది. ముగ్గురం కలిసి ఆ 10 మైళ్ళ తాడు లాగగా కారినవి కారగా అరగ్లాసు నీళ్లు మిగులుతున్నాయి. మొత్తానికి ఎలాగైతేనే అరగంట తోడగా డబ్బా నిండింది. ఆ డబ్బా నీళ్లు దాహం పుచ్చుకున్న కారు కదిలింది. మళ్ళీ ఆ అమ్మాయి దగ్గరికే వెళ్ళి పలానా ఊరు ఎక్కడుందని అడిగాం. దూరంగా లక్క పిడతల్లా కనిపించే పాకలు చూపించింది. సరే మళ్ళీ బయలుదేరాం. తోవలో ఒక పాడుపడిన ఇల్లు లాంటిది కనిపించింది. దిగి చూశాం. తలుపులు ద్వారాలు లేవు, టాపు కూడా లేదు. లోపల గోడ, దాని మూల ఒక చిన్న కుక్కపిల్ల నిద్రపోతుంది. చప్పుడుకి ఒక కన్ను మాత్రం విప్పింది. మీరా, ఎవరా అనుకున్నాను అన్నట్టు చూసి మళ్ళీ కన్ను మూసేసుకుంది. కిటికీ మీద కూర్చున్న ఉడతపిల్ల మాత్రం మమ్మల్ని చూసి చంగును గెంతేసింది. నేలన ఒక మూల పడి ఉన్న ఒక చెక్క ముక్కను తీసిన కామేశం యురేఖా అని ఒక గావుకేక పెట్టాడు. సీతాదేవిని వెతుక్కుంటూ వెళ్ళిన శ్రీరాముడికి సుగ్రీవుడు కనిపించి సీత నగలు చూపించినప్పుడు రాముడు కలిగిన ఆనందమే మాకు కలిగింది. అమ్మయ్యా, మనకు కావలసిన ఆసామి ఈ చుట్టుపక్కలే ఉన్నాడు. కొంచెం హుషారొచ్చింది. పాకల దగ్గరికి వెళ్ళాం. అక్కడక్కడ 1-2 పెంకిటిళ్ళు ఉన్నాయి. పాక అవతల కొండ. ఆ కొండ మీద మాత్రం అక్కడక్కడ మొక్కలున్నాయి. ఆ కొండ మీద మేస్తున్న ఆవులు, గేదెలు, మేకలు ఎవరో దేవతలు పెట్టిన చుక్కల్లా ముగ్గుల్లా ఉన్నాయి. పాకలకి కొంచెం దూరంలో అమ్మవారి గుడి ఉంది. దాని చుట్టూ పసుపు కుంకుమ రాసిన ఆనవాళ్ళున్నాయి కాబట్టి అది గుడి అనుకోవాలి. లేకపోతే ఎవరిదో సగం కట్టి వదిలేసిన సమాధిలా ఉంది. ఎండకి వేడెక్కి పోయిన బుర్ర మీద వెన్న పెడితే నెయ్యి అయిపోతుంది, పాలు పెడితే పెరుగైపోతాయి. పోదాం సార్, బతుకుంటే మరోనాడు వద్దాం అన్నాడు విశ్వనాథ్. అతని గుండె గొంతులోకి కొట్టుకుంటుంది. అవును, ఎవరి కృష్ణమూర్తి, ఏమా కథ చూద్దాం. ఈ మధ్య చదువులు ఎక్కువైపోయాయి, ఉద్యోగాలు లేవు, పని పాట లేని జనం పిల్లల్ని కనేస్తున్నారు. దాంతో జనాభా పెరిగిపోతుంది. దేన్ని అదుపులో పెట్టలేకపోతున్నారు. నిరుద్యోగులు అటుంబాంబు కంటే ప్రమాదమైన వాళ్ళు. ఏం చేయాలో తోచని ప్రభుత్వం తల్లడిల్లిపోయింది. అలా తల్లడిల్లగా ఒక ఉపాయం తోచింది. అదే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్. బాబాబు, మమ్మల్ని ఉద్యోగాలు అడగండి, అప్పులు ఇస్తాం. ఆడవాళ్ళకైతే కొంత సబ్సిడీ ఇస్తాం, వడ్డీ తగ్గిస్తాం, చక్కగా వ్యాపారం చేసుకోండి అంది. ఇదేదో బాగుందనిపించింది చాలామందికి. లాభసాటిగా అనిపించింది వ్యాపారస్తులకు. ఇంకేం, తల్లి పేరా, చెల్లి పేరా, పని మనిషి పేరా, అందరి పేర్లతో అప్పులు ఎడాపెడా తీసేసుకున్నారు. అయితే అప్పు తీర్చాలంటే మనసొప్పలేదు. ఎలా, డబ్బు పారేసి పెద్ద బుర్ర చేత ఫోన్లు చేయించారు. ఫోన్లో సలాం కొట్టిన మేనేజరు మా మీద దండెత్తిపోయి డబ్బు వసూలు చేసుకుని రమ్మని మమ్మల్ని తోలడం ఇది రివాజ్ అయిపోయింది. ఇదిగో మేమిలా కాకుల్లా ఎండన పడి తిరగడం, ఇది తతంగం. ఈ తతంగంలో భాగమే ఈ కృష్ణమూర్తి వేట. ఇందాకటి అమ్మాయి పుల్లల మోపు నెత్తిలు పెట్టుకుని వెళ్తోంది. కలానా కృష్ణమూర్తి ఇల్లు తెలుసా అని అడిగాం. అదేదో జోకులాగా పగలబడి నవ్వింది. ఎండకి మండిపోతున్న మా మొహాల మీద మల్లెపూల వానపడినట్టుంది ఆ నవ్వు. మండుటెండలో మలయమారుతంలా ఉంది ఆ నవ్వు. ఆడా కిట్టపగాడా, అల్లదుగో ఆ కొండ మీద ఉన్నాడు అంది నవ్వు ఆపి. అక్కడేం చేస్తున్నాడు? బాగుంది. ఏటి చేస్తాడు? మేకలు కాస్తాడు. పీకలు కొయ్యడా? కసిరేడు విశ్వనాథం. ఏటి బాబు అంద అమ్మాయి. ఏం లేదులే, అతని ఇల్లు ఎక్కడుంది అడిగాం. అదిగో ఆ పాకల్లోకి అడగండి అంది వెళ్ళిపోతూ. ఆనాడు ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు గోవుల్ని కాస్తే ఈ యుగంలో ఈ కృష్ణుడు మేకల్ని కాస్తున్నాడు.
హే కృష్ణ పరమాత్మ, ఏమిటయ్యా నీ లీలలు? సారీ, స్క్రీన్ ప్రింటింగ్ అని అప్పు తీసుకోవడం ఏమిటి? ఈ మేకలు కాయడం ఏమిటి? ఏమిటో తెలుసుకోవడానికి ఆకలి దగ్గరికి వెళ్ళాం. ఎక్కడా నర సంచారం లేదు. అన్ని ఇళ్ళ తలుపులు తీసే ఉన్నాయి. ఒక పాక ముందు నిల్చొని ఎవరండి లోపల పిలిచాను. 2 నిమిషాలు నిశ్శబ్దం. 3 నిమిషంలో నేను అంటూ ఒక పెద్ద కోడి లోపల నుంచి చంగున మా నెత్తి నుంచి గెంతి పారిపోవడం, కామేశం కెవ్వు మాడం ఒకేసారి జరిగాయి. అదేమిటండి బాబు, అదేమిటి కోడే కుక్క, అంతుందేమిటి? విశ్వనాథం విస్తుపోయాడు. హైబ్రిడ్ వెరైటీ అయ్యుంటుంది. మళ్ళీ అతనే అన్నాడు, మరింకా ఏ ఇంట్లో ఏం గిద్దుతుందోనని ఎక్కడా ఆగలేదు. చివర పాక ముందు అరుగు మీద ఒక ముసలమ్మ పడుకుంది. ఆవిని లేపితే ఏం తిడుతుందో, కానీ అదృష్టం. ఆవిడ లేచి ఎవరు బాబు అంది. కిట్టపయ్యిల్లు ఇదేనా అమ్మా అడిగాను. నా కొడుకే బాబు, ఏటి చేశాడు బాబు? ఆదరంగా అడిగింది. ఏం లేదులే, రేపొకసారి పట్నంలో మా ఆఫీస్కి వచ్చి కలయమను అన్నాడు కామేశం. ఆడికేటి తెలుదు బాబు, మేకల్లో మేకలాటోడు అంది ఏడుపు గొంతుతో. ఏం లేదు, ఓసారి రమ్మను అని కార్ దగ్గరికి వెళ్ళాం. రూల్స్ ప్రకారం అప్పు తీర్చకపోతే వాడి యూనిట్ సీజ్ చేయాలి, వాడి ఆస్తి సీల్ చేయాలి. వీడి ఆస్తి 25 మేకలు, వాటిని తీసుకెళ్ళాలా? కురుక్షేత్రంలో అర్జునుడికి శ్రీకృష్ణుడి విశ్వరూపం దర్శనమైనట్టు మర్నాడు పొద్దున్నే మాకు ఆ కృష్ణుడి దర్శనమైంది. జన్మ ధరించింది. డబ్బు కట్టవేంటయ్యా అడిగాం. డబ్బేటండి అన్నాడు. మరి అప్పుడు 10 లక్షలు పుచ్చుకున్నావు కసిరేడు కామేశం. అతను తురకలేదు, బెదరలేదు. అచ్చు మేకలాగే నవ్వాడు. మేకలు నవ్వు, కానీ అతని నవ్వులో అమాయకత్వ మేకని గుర్తు చేస్తుంది అంతే. బాగుందండి, నాన్న డబ్బు తీసుకోవడం ఏంటి? ఆ వెంకటేశం బాబొచ్చి, ఒరే కిట్టప్ప, సర్కారోళ్ళు నీలాంటి వాళ్ళందరికీ మేకలు ఊరికే ఇస్తున్నాడు, సంతకం పెట్టు అన్నాడండి. నాకేంటి, ఇరకండి పెట్టేసినానండి అంతే అన్నాడు. నీకు సంతకం పెట్టడం కూడా వచ్చునా కృష్ణావతారం? విశ్వనాథం విసుక్కున్నాడు. ఆ బాబే నేర్పినాడండి. ఏడి వాడు, నాకేంటి ఇరకండి? అది ముళ్ళికి కత్తికి వచ్చే డామ్ డామ్ అని పిచ్చుక కథలాగా 3 లక్షలకి 30 మేకలు వచ్చే డామ్ డామ్ అని డప్పు కొట్టుకుంటూ మర్నాడు మరో అప్పు వసూలుకి బయలుదేరాం. ఈసారి ఏ పందుల వాడు తగులుతాడో, ఏ గేదెల వాడు తగులుతాడో. పొగ తాగిన వాడు దున్నపోతే పుట్టున్ అన్నది గిరీశం నాటి మాట. లంచం తీసుకునేవాడు అడ్డగాడిదే పుట్టున్ అన్నది ఈనాటి మాట. అందుకేనేమో కరప్షన్ ఈజ్ గ్లోబల్ ఫినామినా అన్నది ఇందిరాగాంధీ. బాగుంది కదా ఈ కథ? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.